ఈ మధ్య జరిగిన కౌన్సిలింగ్ విధానం ద్వారా జరిగిన బదిలీల సందర్భంగా చాలా మంది తనకు కావాల్సిన ప్లేసులు కోరుకున్నప్పటికీ వారికి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఈ రోజు ఉంది. దీనంతటి కారణం క్యాడర్ స్ట్రెంగ్త్ ను దాన్ని సెటరేట్ చేయకపోవడం, అలాగే కొత్తగా పీజీటీల పేరుతో మరియు ఎంయూ 2 పేరుతో అలాగే కొత్త పాఠశాల అంటే అప్గ్రేడ్ అయిన హైస్కూల్స్ కు హెచ్ఎం పోస్టులను కూడా కేటాయించి ఇక్కడ బల్లి ద్వారా హెచ్ఎంలు రావడం జరిగింది. అయితే వారికి కూడా జీతాలు అయితే లేవు. దాదాపు రాష్ట్రంలో 50,000 మంది ఉపాధ్యాయులు జీతాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయినప్పటికీ విద్యాశాఖ చాలా తాసారంగా వ్యవహరించడం అనేది ఉపాధ్యాయులకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భం. అందుకే యూటీఎఫ్ గా దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే సంబంధిత అధికారులు క్యాడర్ స్ట్రెంగ్ ను అప్డేట్ చేసి ఉపాధ్యాయులందరికీ జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు కౌన్సిలింగ్ విధానం అనేది ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు పోరాడి సాధించుకున్న ఒక మంచి విధానం, కానీ ఈ ప్రభుత్వం ఈ విధానానికి తూట్లు పొడుస్తూ వారికి ఇష్టమైన వారిని అలాగే కొంత డబ్బు ఖర్చు పెట్టుకున్న వాళ్లకు ఈ కౌన్సిలింగ్ విధానం తర్వాత కూడా దొడ్డిదారి బదిలీలు చేయడం అనేది ఒక వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యగా యూటీఎఫ్ భావిస్తూ అలాంటి బదిలీలు అన్ని రద్దు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి బదిలీలు చేయవద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం వీటితో పాటు మేము ప్రమోషన్లు ఇస్తున్నామని చెప్పి చెప్తున్నప్పటికీ ఆ ప్రమోషన్లు ఇచ్చే స్థానాలన్నీ ఖాళీలుగా ఉండిపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలన్నీ విద్యార్థులు లేక ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒకవేళ విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలల్లో టీచర్లు లేక వారికి నాణ్యమైన విద్యను అందించలేని పరిస్థితి. అధికారులు ఓవైపేమో ఉపాధ్యాయులు అలా అది చేయలేదు, లెసన్ ప్లాన్ రాయడం లేదని ఒత్తిడి చేస్తున్నారు. బాధ్యతలు నెరవేర్చడానికి ఏ ఉపాధ్యాయుడు కూడా వెనకడుగు వేయరు. కాకపోతే వారికి వారు పనిచేసిన కాలానికి రావాల్సిన జీతాలు భత్యాలు సరైన సమయంలో ఇవ్వకపోవడం అనేది కూడా ఇది అన్యాయం అని చెప్పి వాటి మీద కూడా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి వెంటనే జీతాలు వారికి చెల్లించేట్లు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నామని చెప్పింది, కానీ ఇవి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కావు, వినాశకరమైనటువంటి విద్యారంగ పరిణామాలుగా యూటీఎఫ్గా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు GO 117ని విద్యాశాఖ తీసుకురావడం జరిగింది. దీని ఫలితంగా అనేక పాఠశాలలు, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా, ప్రతి మండలంలో సగం పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. రాబోయే రోజుల్లో ఆ పాఠశాలలు పూర్తిగా మూతబడేటువంటి ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ప్రాథమిక విద్యారంగం పూర్తిగా కనుమరుగయ్యేటువంటి, ప్రభుత్వ విద్యారంగం కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల బదిలీలో పొందినటువంటి అనేక మంది ఉపాధ్యాయులకు ఇంకా పోస్టింగ్లు సరైనటువంటి ప్రదేశాలు ఇవ్వలేదు. అలాగే క్యాడర్ స్ట్రెంగ్ సమస్యల్ని పరిష్కరించడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్య వైఖరిని అవలంబించడం జరుగుతోంది. ఫలితంగా రాష్ట్రంలో వేలాది మంది ఉపాధ్యాయులకి నేటికి కూడా జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి దాపురించింది. పదే పదే రాష్ట్ర విద్యాశాఖకి అలాగే రాష్ట్ర ట్రెజరీ శాఖకి యూటీఎఫ్గా ప్రాతినిధ్యం చేసినప్పటికీ కూడా క్యాడర్ స్ట్రెంగ్ సమస్యల్ని ఇంతవరకు పరిష్కరించలేదు. తక్షణమే ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి, క్యాడర్ స్ట్రెంగ్ సమస్యల్ని పరిష్కరించి వెంటనే జీతాలు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాయచోటి అన్నమయ్య డిఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది.